ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిప్పడానికి చక్రం రెడీగా ఉందంటున్నాడు చంద్రబాబు. ఈసారి అంచనా అసలే తప్పదంట. ఈ చక్రం కథ ఏందో మనం చూద్దాం రండి. బాబు గారు చక్రం కథ చెప్పండి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్పినా, మళ్ళీ మళ్ళీ చెప్పినా, మళ్ళీ 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 చెప్పినా పని వద్దా అనేదే నా డౌటు. ఈ దేశానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తాం. దేశంలో పాత్రలు ఎక్కువైపోయాయంట. జయ నుంచి మమత వరకు అందరూ ప్రధాన పాత్రదారులే అయ్యారు. అదే మన రాజకీయాల్లో ఒక ప్రధానమైన పాత్ర ఉంటుంది. మీ పాత్ర ఎట్టా ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే బాబు. మళ్ళీ చక్రం చెప్తాం. 6 నెలల నుంచి ఈ చక్రం గురించే చెప్తున్నావుగా, ఇంతకీ ఈ చక్రం తిరుగుద్దా? ధైర్యంగా ముందుకు రండి, అధైర్య పడొద్దండి. మీరు బతిమలాడుకుంటే తప్ప ముందుకు రావడం లేదా ఏంది? ఒకటే కోరుతున్నా, మీరందరూ ముందుకెళ్ళండి. ఏ మీరు రారా? అవసరమైతే మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్తలు కాపాడుకుంటారు తప్ప. నాయకులకే ఎట్టానే అంటారు, పొయ్యాక సంతాపమే కానీ ఏమీ మిగలదు. అందుకని మళ్ళీ నమ్మని కోరేది, ముందుకు రమ్మని మళ్ళీ మళ్ళీ కోరుతున్నావా? ఈ సంవత్సరం అంతా కూడా మనం ఉత్సాహంగా పనిచేసి. ఉత్సాహం కొంచెం మిగుల్చుకోండి బాబో, తీరా ఎన్నికల టైంకి అంతా ఆవిరైపోయింది అనుకో దెబ్బడిపోద్ది. మళ్ళా మన వారందరికీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకు పోవడంలో. ఆ అఖండ వైభవం ఎట్టా ఉంటుందో మీ తమ్ముళ్ళు మర్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది, మీరేమో ముందుకు రమ్మంటున్నారో. భాగస్వాములు కావాల్సిగా భాగస్వాములు అవుతాం, మా శక్తి చూపిస్తామని నాకు ఒక నమ్మకం అండి. నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం, అది లేకపోతే పార్టీలు నడవుగా. మేము గెలవాలి అనే సంకల్పం కానీ మీ మనసులో పడితే ఇంకా గెలుపు సునాయాసం. అదేమో కానీ వాళ్ళకి ఆయాసం ఎక్కువైపోయింది సామే. గెలుపు పెద్ద కష్టం కాదు, అందుకనే అడిగేది. అపోజిషన్ లో ఉన్నా లాగించాల్సిందేనంటావా? గట్టిగా చప్పట్లు కొట్టిన హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ. చప్పట్లు కొట్టడం పెద్ద కష్టమేం కాదులే, ఎటొచ్చి గెలుపోవటం వాళ్ళ దగ్గర వ్యవహారం తేలేది. మధ్యాహ్నం అన్నందునే సమయం, మామూలుగా ఆకలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీ వాళ్ళకి ముందే భోజనాలు పెట్టించారా ఏంది? ఎవ్వరు కూడా ఒక్కరు కూడా కదలలేదంటే. గెలుపుకి సిగ్నల్స్ ఇక్కడి నుంచే మొదలయ్యాయా? మీరు ఇంత కష్టపడ్డారు కదా, నేను కూడా భోజనం లేదు, నేను కూడా 5 గంటల తర్వాతనే భోజనం. మీదేముందిలే, జ్యూసులు పండ్లతో బతికేస్తారు, పాపం కష్టజీవులు అట్ట కాదుగా. మీకెవరికైనా ఆకలైతే పోయి భోంచేసి రండి. నాకు కూడా ఆకలి అవుతుంది బాబు, నువ్వు కాసేపు సెలవు ఇప్పిస్తే నేను కూడా నా పాటికి పోతా. ఇక్కడ ఏమీ లేదంటానే బర్త్డే పార్టీ బాయ్ ఫ్రెండ్తో 3 రోజుల ముందే చేసుకుంది కత్తినే కైఫ్. ఈమె గారి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో మీరే చూడండి. కత్తి, హ్యాపీ బర్త్డే, బాగా ఎంజాయ్ చేసినట్టుందిగా. థ్యాంక్ యూ దాదా. ఎంజాయ్ అనేది కామనీగా. నేనేం అడిగానో నువ్వేం అర్థం చేసుకున్నావో, మొత్తానికి 30కి దగ్గర అయ్యావో. నో, నాకింకా 29 దాదా, నా ఏజ్ ని పెంచి నన్ను ఇంకా ఓల్డ్ చేయకే. మీకు ఇదో పిచ్చే, ముసలాసన వచ్చినా ముదురు మాటలు మాత్రం తగ్గనీరు. ఇంతకీ పార్టీ ఎవరితో చేసుకున్నావో చెప్పలేదు. నేనా? నేనెవరితో జరుపుకోలేదు. నువ్వు చెప్తే నేను నమ్మాలి. రణబీర్ కపూర్ తో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయావనేదే నాకు కూడా తెలుసులే బేబీ. అదా, అది సినిమా షూటింగ్ కోసం వెళ్ళాం దాదా, అంతకు మించి ఏం లేదు. ఏంది, ఎడారిలో ఎండలో సినిమా కోసమా? పబ్బుల్లో నువ్వు రణబీర్ కపూర్ తో ఎంత క్లోజ్ గా పార్టీ చేసుకున్నావో ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అవన్నీ రూమర్స్ దాదా, నేను అలాంటి వాటిని అస్సలు పట్టించుకోను. మీరు దేన్ని పట్టించుకుంటారు చెప్పు, ఇప్పుడు చెబితే రేపు ఎవరితో ఉంటావో ఏమో అదో సిక్కనేగా. నేను రణబీర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అది ప్రపంచానికి అంతా తెలుసు. మీ బాలీవుడ్ వాళ్ళు ఫ్రెండ్షిప్ అనే పదాన్నే బూత్ చేశారుగా. ఇందులో బూత్ ఏమీ లేదు దాదా, హీరోయిన్స్ అన్నాక ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి. నీకు నేను ఫోటో చూపించినా అది బోగస్ అంటావు, ఎంతైనా దేశ ముద్రలు కదా. నేను రణబీర్ దుబాయ్కి వెళ్ళిన మాట అయితే వాస్తవమే, బట్ పార్టీ చేసుకోవడానికి మాత్రం కాదు.
మరి దేనికే? ఎడార్లో ఒంటెలు చూడ్డానికే? నీకు పండగ 3 రోజుల ముందే అయిందని తెలుస్తుందిలే. నా పుట్టినరోజు పార్టీ ఇవాళే. మరి సల్మాన్ వస్తున్నాడా? ఇప్పటికైతే ఆహ్వానించాను, వస్తాను అని కూడా అన్నాడు, బట్ డౌటే. ఆయన వస్తే ఈయన ముడుచుకొని పోతాడు, రాడనే పిలుచుంటావులే. నాకు సల్మాన్ కు ఉన్న ఆ స్నేహం కారణంగానే పిలిచాను. నీకైతే అందరూ స్నేహితులే, కాకపోతేనే సినిమా ఒకళ్ళతో తిరిగేది ఇంకొకళ్ళతో అన్నట్టుంది నీ వ్యవహారం. ఈ బర్త్డే రణబీర్తో చేసుకోగానే వచ్చే ఏడాది మాత్రం మార్చు, లేకంటే బోరు కొట్టేదో. బాయ్ బేబీ. ఇదే ఇయాల్టి పిన్ కౌంటరు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకే రేపు కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.